రోజు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆలయాలని మూసేస్తున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భద్రాచలం శ్రీశైలం యాదాద్రి ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను గ్రహణం కారణంగా మూసివేస్తున్నారు గ్రహణం ప్రభావం వల్ల దేవతల శక్తి నశిస్తుందని భావిస్తారు ఆలయాల్లో ఉండే దేవతా ప్రతిమల్లో శక్తి నశించకుండా ఉండటం కోసం ఆలయాలని మూసేస్తారు గ్రహణం పాక్షికమైన సంపూర్ణ గ్రహణమైన ఆలయాలని మూసేస్తారు గ్రహణం పట్టడానికి ముందే ఆలయాలని మూసేసి విడిచిన తర్వాత తిరిగి తెరుస్తారు ఆలయాన్ని శుద్ధి చేసి పూజాదికలు నిర్వహించాకే భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలని మూసివేస్తే శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం మూయరట శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉంది దీంతో గ్రహణం పట్టిన ఆ గుడిలోని దైవశక్తి నశించదట అందుకే గ్రహణం వేళలోనూ ఆ ఆలయాన్ని తెరిచే ఉంచుతారు ఇదొక్కటే కాదు గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు ఈ నమ్మకం కారణంగానే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసేందుకు భక్తులు తరలివస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు